أبو هريرة رضي الله تعالى عنه لك استنارو عن أبي هريرة رضي الله تعالى عنه قال قال رسول الله صلى الله عليه وسلم حق المسلم على المسلم ست إذا لقيته فسلم عليه وإذا دعاك فأجبه وإذا استنصحك فانصحه وإذا عطس فحمد الله فشمته وإذا مرض فعوده وإذا مات فاتبعه. చూసారు కదా ఈ హదీఫ్ యొక్క అనువాదం కూడా నేను మీకు తెలియజేస్తాను. కానీ ఈ హదీఫ్ను మీరు మంచి రీతిలో అర్థం చేసుకున్నటకు నేను ఈ రకంగా ఈ హదీసును ఇక్కడ పేర్కొన్నాను. ఒక్కసారి అనువాదం మనం తెలుసుకుందాము, ఆ తర్వాత హదీఫ్ను మరోసారి అరబీ పదాల సహాయంతో చదువుదాము. ఏ పదానికి ఏ భావం వచ్చింది అన్న విషయం కూడా మీకు తెలుస్తుంది. చూస్తున్నారు మీరు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు, హక్కుల్ ముస్లిమి అలల్ ముస్లిమి సిత్, ఒక ముస్లిం పట్ల మరొక ముస్లిం కు ఆరు హక్కులు ఆరు బాధ్యతలు ఉన్నాయి. కీలా, అక్కడ ఉన్నవారు అడిగారు, మాహున్నయ రసూలల్లా ప్రవక్త, అది ఏమిటి? قال ابو الرسول صلى الله عليه وسلم الى سماధానం ఇచ్చారు, اذا لقيته فسلم عليه, నీవు ముస్లిం సోదరుని కలిస్తే అతనికి సలాం చేయి. రెండవది, అతను భోజనానికి ఆహ్వానిస్తే ఆ ఆహ్వానాన్ని స్వీకరించు. మూడవది, అతను నీ ద్వారా ఏదైనా మేలును కాంక్షిస్తే దాన్ని అందజేయి. నాలుగవది, అతను తుమ్మి అల్హమ్దులిల్లా అని అంటే నీవు దానికి యర్హముకల్లా అని బదులు పలుకు. ఐదవది, అతను వ్యాధిగ్రస్తుడైతే వెళ్ళి పరామర్శించు. ఆరవది, అతను మరణిస్తే అతని జనాజాకు తోడుగా వెళ్ళు. చూశారు కదండి ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆరు విషయాల గురించి తెలియజేశారు. అయితే ఈ ఆరు విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటి? ఆరు విషయాలు చెప్పేదానికంటే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు, అదేమిటి? హక్కుల్ ముస్లిమి అలల్ ముస్లిమి సిత్తున్, ఒక ముస్లిం పై మరొక ముస్లిం యొక్క ఆరు హక్కులు ఆరు బాధ్యతలు ఉన్నాయి అని. సుదర్ మహాశివులారా, ఈ పదం ఒక ముస్లింపై మరొక ముస్లింకు ఆరు హక్కులు ఉన్నాయి, ఈ హదీత్లో ప్రవక్త వారి ఈ మాటలో కొన్ని విషయాలు మనం గ్రహించాల్సినవి ఉన్నాయి. మొదటి విషయం, ఇస్లాం ధర్మం ఎంత గొప్ప ధర్మమో గమనించండి. మానవుల పరస్పర హక్కుల గురించి, హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు, దీని గురించి ఈనాటి కాలంలో ఎలాంటి కొత్త చట్టాల అవసరం లేదు. 1400 సంవత్సరాల క్రితం సర్వ మానవులను పుట్టించిన ఆ సృష్టికర్త, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పంపినటువంటి ఇస్లాం ధర్మంలో ఇవన్నీ విషయాలు స్పష్టంగా తెలియపరిచాడు. రెండవ విషయం మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ సిత్తున్ ఆరు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ దీని భావం ఒక ముస్లింపై మరొక ముస్లింకు ఆరు హక్కులే అని కాదు. మాట సందర్భంగా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆ సమయంలో ఆరిట్ని ప్రస్తావించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ మనం ఖురాన్ ఆయతులు ఇంకా వేరే సహీ హదీసులలో చూస్తే ఇంకా వేరే ఎన్నో హక్కుల గురించి కూడా, ఎన్నో బాధ్యతల గురించి కూడా మనకు తెలుస్తుంది. అందుకొరకు ఈ ఆరు మాత్రమే ఉన్నాయి, ఇక వేరేవి లేవు అన్నటువంటి పొరపాటులో మనం పడకూడదు. రండి ఇక ఇందులో మొదటి విషయం ఏమిటో
ఇందులో మనకున్నటువంటి గుణపాఠాలు ఏమిటో అవి కూడా మనం తెలుసుకుందాం.